Namaste, welcome to our channel. Nenu Padmani, Prastamatapatu, social activist. Krishna Kumari garu unnaru matladam. Madam namaste. Namaste. YCP lo oka dramatic scene eppudu nadustune untundi. Iddarni bujjaginche vishayamlo gaani, iddarni samanvaya pariche vishayamlo gaani, Jagan chala beautiful gaane role ni play chesaru. Ee 5 ఏళ్లు అధికారంలో ఉన్న 5 ఏళ్లు. ఆ పేర్లు అందరికీ తెలిసిందే, సజ్జల గారు అలాగే విజయ్ సైరెడ్డి గారు, వీళ్ళిద్దరిని కూడా బ్యాలెన్స్ చేస్తూ చాలా చక్కగా కాలాన్ని అయితే వెళ్ళదీశారు. అయితే ఇప్పుడు అధికారంలో లేరు. శ్రేణుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఓడిపోవడానికి కానీ అసలు ఇంత విచిత్రమైన పరిస్థితి వైసీపీకి రావడానికి మెయిన్ రీజన్ సజ్జల వల్లనే జరిగింది అనేది శ్రేణుల్లో ఉన్నటువంటి ఒక అభియోగం. అయితే ఇప్పుడు సజ్జలని కాస్త సైడ్ చేస్తున్నారు జగన్ అనే మాట వినపడుతుంది. విజయ్ సైరెడ్డి గారికి కొద్దిగా ఎక్కువ హ్యాండ్ ఇస్తున్నారు అని చెప్పి, హ్యాండ్ అంటే కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. అసలు ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అసలు సజ్జల్ని వీడేటటువంటి పరిస్థితి ఉంటుందా జగన్ గారికి? అది ప్రపంచంలో 8వ వింత సజ్జలని పక్కన పెట్టడం అనేది. ఎందుకంటే విజయసాయిరెడ్డికి ఎంత తెలుసో జగన్మోహన్ రెడ్డి వ్యవహారాల గురించి, లెక్కలు డొక్కలు, ఆయనే కదా ఆడిటరు, అవన్నీ ఎంత తెలుసో వాటన్నిటిని ఎట్లా మేనేజ్ చేశాము, ఎట్లా మ్యానిపులేట్ చేశాము అనేది సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అందుకని ఆ ఇద్దరిని తగ్గించడం ఎక్కించడం ఏమీ ఉండదు. కాకపోతే పార్టీ శ్రేణుల్లో చాలా వ్యతిరేకత వచ్చిందంట ఆయన పైన, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన. అందుకోసం అని చెప్పి వాళ్ళ కళ్ళ నీళ్లు తొడవటానికి ఆయన కొంచెం పక్కన పెట్టినట్టు యాక్షన్ చేస్తున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన్ని పక్కన పెట్టాడు. ఎందుకంటే ఆయన అంతరంగిక మిత్రుడు. ఎందుకంతలా వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? ఇప్పుడు ఒకటండి, ఆయన వేసే ప్రతి అడుగు ఈయనకు తెలుసు, ఈయన వేసే ప్రతి అడుగు ఆయనకు తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటారంటే నేనైతే నమ్మను. ఎందుకంటే ఎవరు మాట్లాడినా, ఒక చిన్నపాటి కార్యకర్త మాట్లాడినా సరే, తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేకుండా మాట్లాడటం కానీ, వాళ్ళ హావభావాల దగ్గర నుంచి, మనోభావాల దగ్గర నుంచి, ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి అన్నీ అక్కడి నుంచే వస్తాయి. అంటే స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ తాడేపల్లి నుంచే వస్తుంది, తాడేపల్లి ప్యాలెస్ నుంచే వస్తుంది. మరి అలాంటప్పుడు వీళ్ళందరినీ నియంత్రించగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీరెడ్డికే ఉంటుంది తప్పితే వేరే వాళ్ళకు ఉండదు, ఉండే ఛాన్సే లేదు. కాకపోతే జనాలు ఏంటి తెలియక ఏమనుకుంటారు అంటే, అబ్బాయి అదేం లేదు మా జగన్మోహన్ రెడ్డి మంచివాడే అని అమాయకులైన కార్యకర్తలు అనుకుంటూ ఉంటారు. ఈ అమాయకులైన కార్యకర్తల మనోభావాల్ని ముద్దు చేయడం కోసం, ప్యాంపర్ చేయడం కోసం ఈవేళ అవును సుమా నాకు ఇప్పుడే అర్థమైంది, మీరు అంటుంటే నాకు తెలిసింది, ఇది మొత్తానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి కాబట్టి అతను పక్కన పెట్టేస్తున్నాను అనే ఒక కలరింగ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీడరంటే వీడరండి, అసలు ఆయనకు ప్రాధాన్యత తగ్గించే అవకాశమే లేదు, చెయ్యరు. ఎందుకంటే అంతలా వాళ్ళది ఫెవికాల బంధం. ఎవరు వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరుంది, ఎవరిద్దరి మధ్యలో విజయసాయిరెడ్డికి మధ్యలో ఒక ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటది. ఇప్పుడు వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ అష్ట కష్టాలు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయనకైతే ఇద్దరు అవసరమే. వీళ్ళిద్దరు ఏం ఆలోచిస్తున్నారు, నేనే ఎక్కువ అంటే నేనే ఎక్కువ అని, డి అంటే డి అనుకుంటున్నారు. కానీ ఆయనకి తెలుసు ఇద్దరు కావాలని, అందుకని ఇద్దరిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటా వస్తున్నాడు. సరే ఏం చేసుకున్నా అది వాళ్ళ పార్టీ అంతరంగిక విషయం అండి, మనం ఎవరూ మాట్లాడడానికి లేదు. కాకపోతే ఇప్పుడు వార్తలు బయటికి పొక్కాయి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి వార్తలు పొక్కినాయి? ఇప్పుడు ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు పోస్టులు పార్టీలో ఉన్నాయి. అవి రెడ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఒక బొత్స తప్ప మిగతా వాళ్ళందరూ రెడ్లే ఉన్నారు అనే మాట కూడా వస్తుంది. కానీ అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో రెడ్లకే ప్రాధాన్యత. మీరు ఇంకొకటి గమనిస్తే, కొంచెం వెనక్కి వెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న సందర్భంలో స్కాములు చాలా జరిగాయి, సిబిఐ కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ సిబిఐ కేసుల్లోనే కదా జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళి వచ్చింది. ఆ కేసుల సందర్భంలో కూడా రెడ్లందరూ పరిరక్షించబడ్డారు. రెడ్లకు పెద్దగా ఇబ్బంది కలగల. ఎవరైతే వేరే నాయకులు ఉన్నారో వాళ్ళు జైళ్ళల్లో మగ్గారు. విజయసాయిరెడ్డి అంటే A2 కాబట్టి ఆయన జైలుకి వెళ్ళడం పెద్ద విషయం కాదు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్రదర్ ఒక ఆయన వెళ్ళారు. కానీ ఇంకా PVP ప్రసాద్ కావచ్చు, మ్యాట్రిక్స్ ప్రసాద్ కావచ్చు, కోనేరు ప్రసాద్ కావచ్చు, ఇలా రకరకాల ప్రసాదులు వాళ్ళ వైట్ మొత్తం పెట్టి ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వాళ్ళేమో డబ్బులు పెట్టలా, కేవలం కేసుల్లో ఉన్నారు అంతే. వీళ్ళ దగ్గర వైట్ ఉందని తెలిసి వీళ్ళ దగ్గర వైట్ తీసుకొని వీళ్ళని కేసుల్లో ఇరికిచ్చి వీళ్ళు జైలుకి వెళ్ళేటట్లు చేయడం వెనకమాల ఒక సామాజిక వర్గం యొక్క ఉద్దేశం అయితే అక్కడ కొట్టొచ్చినట్టు కనిపించింది మనకి. ఇప్పుడు మ్యాట్రిక్స్ ప్రసాద్ దగ్గర 750 కోట్లు వైట్ ఉందండి. ఆవేళ ఇప్పుడు వైట్ చాలా మంది చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో, ఒక 10 ఏళ్లలో. అంతకుముందు అసలు వైట్ ఉండటం చాలా, అసలు వైట్ బ్లాక్ మార్కెట్, వైట్ 20% ఉంటే 80% బ్లాక్ మార్కెట్ నడిచేది. అట్లాంటి సందర్భంలో ఆయన ఒక ప్రాజెక్ట్ని, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీని ఫారిన్ కంపెనీలకి అమ్మితే ఫారిన్ వాళ్ళ దగ్గర బ్లాక్ ఉండదు కాబట్టి వాళ్ళు వైటే ఇచ్చారు. ఆ వైట్ ఎవరెవరి దగ్గర ఉంది చూసి వాళ్ళందరికీ వలవేసి వాళ్ళందరినీ ఆ స్కామ్లో స్కీమ్లో దించి మీకు ఇంత పెడితే అంత చేస్తామని చెప్పి వాళ్ళందరినీ, ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అధికార పార్టీ వాళ్ళకి బినామీలుగా ఉండడం కావచ్చు, అధికార పార్టీ వాళ్ళు మీకు అది చేస్తాం ఇది చేస్తామంటే సొంత డబ్బులు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళ బతుకు బస్ స్టాండే అయిందా. అప్పుడు కూడా సామాజిక వర్గాల మీద ఒక సవతి ప్రేమే చూపించారు. ఆ తర్వాత చూసుకుంటే సలహాదారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. సలహాదారుల్లో 95% రెడ్డీసే ఉన్నారు. అసలు కొంతమంది అయితే మనకి అసలు ఉన్న సలహాదారులు ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళకి జీతభత్యాలు మట్టుకు వెళ్ళిపోతూ ఉండే కీలకమైన పదవులు. అంటే కీలకమైన పదవులు అంటే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అలాగే పక్కన రెడ్డి అనే తోక ఉన్న IASను కావచ్చు, IPSను కావచ్చు, వాళ్ళకి పదోన్నతులు కల్పించి వాళ్ళందరినీ వాడుకుని, అసలు IASని IPSని వాడుకోవటంలో జగన్మోహన్ రెడ్డిని మించి అసలు ఇంతవరకు ఎవరిని చరిత్రలో మనం చూడాల. అంతలా అంటే జైలుకి వెళ్ళారు కాబట్టి మనకు తెలిసింది, లేకపోతే మనకు మాత్రం ఏం తెలిసేది. అలాగే ఇంకొక ఆయన ఈ మధ్య ఒక ఆయన వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరాడు, మోపిదేవి వెంకటరమణ అని. మోపిదేవి వెంకటరమణ BC సామాజిక వర్గానికి చెందిన మనిషి. అతను జైల్లో ఉన్నాడు. మంత్రులను జైలుకు పంపించారు, IASలు IPSలు జైలుకు పంపించారు మీ కేసుల్లో. మరి ఈ 5 ఏళ్లలో ఇంకా ఏమైనా స్కీములు స్కాములు బయట పెడితే గనక ఇంకెంతమంది IASలు IPSలు వెళ్తారో. ఇప్పుడు మనం చూసాం కదా సునీల్ కుమారు, సంజయ్ కుమారు, వీళ్ళందరూ ఎలా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వీళ్ళందరికీ పదవులు ఇచ్చేసేసి వాళ్ళందరి చేత ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కక్ష తీర్చుకునేటట్లు చేశారనేది మనం చూసాం కదా. మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు రఘురామకృష్ణరాజు గారిని, ఆయన్ని సునీల్ కుమారే కదా చేసింది కొట్టించడం కానీ అట్లా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి అప్రూవర్స్గా మారతాం మేము, వాళ్ళు చెప్తే చేశాను తప్పితే మాకేం తెలుసు అని. ఇప్పుడు విజయపాలన్న ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు. ఇవన్నీ వస్తాయి వేటికి ఇప్పుడు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఒకంత ఎక్కువ మేలు చేస్తూ, మరికొంత ఎక్కువ సమానత్వాన్ని పాటిస్తూ, ఎక్కువ అధికులుగా చేయడము, ఇటువైపు BC లని SC లని ఇంకా వేరే సామాజిక వర్గాలని వీళ్ళందరినీ కూడా ఒక ఘాట కట్టేసేసి వీళ్ళందరి మీద కేసులో లేకపోతే ఇంకోటో వచ్చేటట్లు చేయడము అనేది మనం చూస్తున్నాం. శ్రేణులు అబ్జర్వ్ చేయరా ఇవన్నీ? అంటే ఎందుకని అబ్జర్వ్ చేయట్లేదు, లేకపోతే ఎందుకని వీడి రావట్లేదు అంటే ఒకటండి, ఇప్పుడు ఆలోచించగలిగే వ్యక్తులకేమో ఎక్కువ అగ్రకులాల వాళ్ళే ఉంటారు. మీరు గమనించండి, అగ్రకులాల వాళ్ళు ఇప్పుడు YCP పార్టీలో రెడ్డీస్కి ఎక్కువ మంది సానుభూతి పరులు ఉంటారు. వాళ్ళకి అది బాగున్నట్టు అనిపిస్తుంది, ఎక్కువ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆలోచించిన వాళ్ళంతా ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వీళ్ళు పెద్దగా ఆలోచించరు. ఒకవేళ తెలిసినా చెప్పుకునే అవకాశం ఉండదు వాళ్ళకి. అందుకని ఈ అగ్రకుల ఆధిపత్యం ఏ పార్టీలో అయినా, నేను ఈ ఒక్క పార్టీ అని నేను అనట్లా, ప్రతి పార్టీలోనూ అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతుంది. దానికి తగ్గట్లే ప్రణాళికలు, ప్రాతిపదికలు ముందుకెళ్తున్నాయి. కానీ ఒక 2%గా ఉన్న, 3%గా ఉన్న అగ్రకులం వాళ్ళు 50% పెత్తనం చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్నే. కానీ అది అలా కొనసాగుతూ ఉంది. దానికి ప్రజలు ఎక్కువ రాజకీయాల్లో గురించి ఆలోచించిన రోజున ఈ మార్పు అనేది వస్తుంది. అయితే ఈ రెడ్డి ప్రాధాన్యం పెరిగినందువల్ల